హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో కొన్ని బిట్స్ చూద్దాం. భారతదేశంలో అతి స్వల్పకాలంలో అమల్లో ఉన్న బ్రిటిష్ రాజ్యాంగ ప్రయోగాల్లో ఇది. భారతదేశంలో అతి స్వల్పకాలం అమల్లో ఉన్న బ్రిటిష్ రాజ్యాంగ ప్రయోగాల్లో ఏది అని అడిగాడు. ఆన్సర్, భారత కౌన్సిల్ చట్టం 1909. కింది వాటిలో ఏది భారత ప్రభుత్వ చట్టం 1935 లక్షణం కాదు? ఆన్సర్, కేంద్ర ప్రావిన్సుల స్థాయిలో ద్వంద్వ పాలన అనేది భారత ప్రభుత్వ చట్టం 1935 లక్షణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా ప్రతిపాదించిన సమాఖ్యలో రాజ సంస్థానాలను చేర్చడం వెనుక బ్రిటిష్ వారి ఉద్దేశం అడిగాడు. ఆన్సర్, వలస సామ్రాజ్య సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న జాతీయ నాయకులను అణిచివేయడానికి రాజులను ఉపయోగించుకోవడం. ఏదైనా భూభాగం ఆక్రమించుకోవడం, వదులుకోవడం దేని ద్వారా సంక్రమిస్తుంది? ఆన్సర్, సార్వభౌమాధికారం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్రిటిష్ ఇండియా చట్టం ద్వారా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిని పోర్ట్ ఫోలియో లేదా శాఖల వ్యవస్థలో మార్పు చేసి వైస్రాయ్ ఆధిపత్యాన్ని బలపరిచింది? ఆన్సర్, భారత కౌన్సిల్ చట్టం 1861. నెక్స్ట్ క్వశ్చన్, చార్టర్ చట్టం 1833 పొందుపరచని అంశం వీటిలో ఏది? ఆన్సర్, ఒక భారతీయుణ్ణి న్యాయ సభ్యుడిగా గవర్నర్ జనరల్ కౌన్సిల్లో నియమించబడాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వివరణను పరిశీలించండి, సరైంది తెలపండి. భారత ప్రభుత్వం చట్టం 1935 కొన్ని ముఖ్యాంశాలను చూడండి. గవర్నర్ ప్రావిన్స్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు, శాసన చర్యను వీటో చేయగల అధికారం గవర్నర్, తామే శాసనం చేసే అధికారం, మత ప్రాతిపదికన ప్రాతినిధ్య సూత్రాన్ని రద్దు చేయడం. వీటిలో సరైనవి అడిగాడు. సరైంది గనక చూస్తే బిసి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మాంటెంగ్ చేమ్స్వర్డ్ నివేదిక దేన్ని ఏర్పరిచింది? ఆన్సర్, భారత ప్రభుత్వ చట్టం 1919. భారత ప్రభుత్వ చట్టం 1935 పొందుపరిచింది ప్రావిన్సుల స్వతంత్ర ప్రతిపత్తి, ఫెడరల్ కోర్ట్ ఏర్పాటు, కేంద్రంలో అఖిల భారత సమాఖ్య. ఆన్సర్, ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా భారత ప్రభుత్వ చట్టం 1935 పొందుపరిచినవి. కింది వివరణలు పరిశీలించండి, సరైనవి తెలపండి. చూడండి, వివరణలను పరిశీలించి సరైనవి అడిగాడు. భారతదేశంలో వ్యాపారంపై ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని 1853 చార్టర్ రద్దు చేసింది. భారత ప్రభుత్వ చట్టం 1856 ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీకి మొత్తాన్ని రద్దు చేసి భారతదేశ పాలనా బాధ్యతను తానే ప్రత్యక్షంగా స్వీకరించింది. వీటిలో సరైంది అడిగాడు. సరైంది ఒకసారి చూస్తే ఆప్షన్ 2 మాత్రమే సరైంది, అనగా బి స్టేట్మెంట్ మాత్రమే సరైంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వివరణను పరిశీలించండి, సరైంది తెలపండి. రాబర్ట్ క్లైవ్ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్, విలియం బెంటింగ్ మొదటి భారత గవర్నర్ జనరల్. వీటిలో సరైంది అడిగాడు. సరైంది ఒకసారి చూస్తే బి మాత్రమే సరైంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1935 పొందుపరిచిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని 1950 భారత రాజ్యాంగంలో కింది విధంగా పొందుపరిచారు. ఆన్సర్, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అని. భారత రాజ్యాంగంలో కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీకి గల ఆధారమైనది ఏది? చూడండి, భారత రాజ్యాంగంలో కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీకి గల ఆధారమైంది ఏదని అడిగాడు. ఆన్సర్, భారత ప్రభుత్వ చట్టం 1935. కింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రధాన లక్షణం ఏవి అని అడిగాడు. ఆన్సర్, ప్రావిన్సుల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలన ఏర్పాటు, ప్రావిన్సులకు కేంద్రం ద్వారా శాసనాధికారాల సంక్రమణ. భారత రాజ్యాంగం ముసాయిదాను తయారు చేసిన రాజ్యాంగ సభ సభ్యులు ఎవరు? ఆన్సర్, వివిధ ప్రావిన్సుల నుంచి శాసనసభలకు ఎన్నికైన వారు. నెక్స్ట్ క్వశ్చన్, 1946 ఏర్పడిన
అంతర కేబినెట్కి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. కింది వివరణలో ఏది సరైంది? ఆన్సర్ 1946లో భారత రాజ్యాంగ నిర్మాణ సభ ప్రావిన్సుల అసెంబ్లీల ద్వారా ఎన్నికైంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరు రాజ్యాంగ నిర్మాణ సభలో యూనియన్ రాజ్యాంగ కమిటీ చైర్మన్గా ఉన్నారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. 1979లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించిన రాష్ట్రం? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం నిబంధనలు పొందుపరచబడ్డాయి? ఆన్సర్ 10వ షెడ్యూల్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్కు చెందినది? ఆన్సర్ రాజ్యసభ సీట్లను రాష్ట్రాల వారీగా కేటాయింపు చేయడం. భారత యూనియన్లో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ను సవరించవలసి ఉంటుంది? ఆన్సర్ 1వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో రాష్ట్రాల పేర్లు వాటి భూభాగాల జాబితా పొందుపరిచారు? ఆన్సర్ 1వ షెడ్యూల్. భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ను ఏ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ 1వ సవరణ. కింది వివరణలో భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ వివరించేది ఏది? ఆన్సర్ రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ను 4 భాషలు కలిపి మొత్తం 22 భాషలకు పెంచారు? ఆన్సర్ 92వ సవరణ చట్టం. అనేక రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన నియంత్రణ గురించి భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ తెలుపుతుంది? ఆన్సర్ 5వ షెడ్యూల్. కింది వాటిలో దేని ఆధారంగా భారత రాజ్యాంగాన్ని సమాఖ్యాన్ని నిర్ణయించవచ్చు? ఆన్సర్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.